ప్రత్యేక హోదా అడిగే దమ్ము వైసీపీకి ఉందా అని ప్రశ్నించారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అసలు రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదన్నారాయన. విభజన హామీల అమలు కోసం కేంద్రంపై అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నామన్నారు చంద్రమోహన్. అంటే ఒక ప్రతిపక్ష పార్టీగా ఏ కేంద్రం నుంచి నిధులు రావాలో వాళ్ళని ప్రశ్నించే ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నించే గట్స్ లేని వాళ్ళు మీరు. మేము ప్రతిపక్ష పాత్ర, అధికార పక్షం పాత్ర, రెండు పాత్రలు మేమే పోషించాల్సిన పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. ఇటు అధికార పక్షం, ప్రతిపక్షం చేస్తున్నాం. ఇటు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు, ప్రతిపక్ష నాయకుడికి అసలు అవగాహన లేదు. శాసనసభ సమావేశాలు ఎగ్గొట్టి రోడ్డు మీద మమ్మల్ని తిట్టేదానికి రోడ్లు ఎంచుకుంటాడు ఆయన. ఏ ప్రజలు ఎన్నుకున్నారో ప్రజల తరఫున వాణి వచ్చే వేదిక శాసనసభ. అదే నువ్వు వద్దనుకున్న తర్వాత ఇక ప్రజలు ఎందుకు మీ పార్టీ శాసనసభని ఎందుకు ఎన్నుకోవాలా అంటున్నా నేను. శాసనాలు చేస్తే సభ పనికిరాని వాళ్ళకి ప్రతిపక్ష పాత్ర పోషించే ఇప్పుడు ఎవరు ఇవ్వాలా? స్పెషల్ కేటగిరీ ఎవరు ఇవ్వాలా? ఎన్డీ ఇవ్వాలా? చంద్రబాబు తిడతావే? ప్యాకేజెస్ ఎవరు ఇవ్వాలా? కేంద్రం ఇవ్వాలా? చంద్రబాబు నాయుడు గారిని తిడతావే? అందుకని ఏది ఏ పాత్ర ఎవరు పోషించాలో వాళ్ళు